हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु मीकु 60 संवत्सराल मुसलिवारी ब्लौज एला स्टिच चेसुकोवालो चूपिस्तुन्नानु। मेन कटिंग वीडियो अयिते नेनु ऑलरेडी अप्लोड चेशानु ना चैनल ओपन चेसि कटिंग वीडियो चूडंडी। स्टिचिंग वीडियो मेन मुंदुगा बैक पार्ट नि लाइनिंग नि मेन ब्लौज पीस कि अटैच चेसि पेट्टुकोवाली। इला मुर्तलु लेकुंडा नीटगा लाइनिंग क्लॉथ नि सॉफ्ट गा नीट अनुकुंटू इला नेनु चूपिस्तुन्न विधंगा स्टिच चेसुकोंडी। ఒక పాదమందం గ్యాప్ తోని నీట్గా గ్యాప్ చూసుకుంటూ ముర్తలు లేకుండా చాలా జాగ్రత్తగా వేసుకోండి। నెక్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా నీట్గా లైనింగ్ ని ఇట్లా నీట్గా అనుకుంటూ స్లోగా అటాచ్ చేసుకోండి। అప్పుడు నెక్ అనేది నీట్గా వస్తుంది, ఎక్కడ ముర్తలు అనేది లేకుండా నీట్గా వస్తుంది। చాలా జాగ్రత్తగా వేసుకోండి। బిగినర్స్ అయితే ఒకటికి రెండు సార్లు చూసుకొని స్లోగా ఇలా కుట్టనికి రాని వాళ్ళు ఫస్ట్ పిన్స్ పెట్టుకోండి। పిన్స్ పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది। పిన్స్ పెట్టుకొని అలా అటాచ్ చేసుకోండి। మొత్తం అన్ని పీసెస్ని లైనింగ్ని మెయిన్ బ్లౌజ్ పీసెస్కి అటాచ్ చేసుకోవాలి। నెక్ దగ్గర నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నెక్ దగ్గర నుంచి అటాచ్ చేసుకోండి। అట్లయితేనే మీకు ఈజీగా వస్తుంది, ఎక్కడ ముడతలు నెక్ దగ్గర ముడతలు రాకుండా నీట్గా వస్తుంది। నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఇలాంటి మరెన్నో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను। ఆల్రెడీ నా దాంట్లో స్టిచ్ కటింగ్ వీడియో అప్లోడ్ చేసేసాను, 60 సంవత్సరాల ముసలివారి బ్లౌజ్ పీస్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను। చాలా కరెక్ట్ మెజర్మెంట్స్తోని టేప్ కొలతలతో చూపించాను, చూడండి మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది। హ్యాండ్స్ కూడా ఫస్ట్ పాదం సైడ్ కింది సైడ్ బేసిక్ సైడు అటాచ్ చేసుకున్న తర్వాతనే మొత్తం ఫుల్ పార్ట్ చేయాలి। ఫస్ట్ కింది సైడ్ అట్లా అటాచ్ చేసుకొని నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా చాలా జాగ్రత్తగా మీ లైనింగ్ అనేది ముడతలు ఇట్లా ఉంటే కొంచెం ఫస్ట్ ఐరన్ చేసుకోండి, తర్వాత ఈజీగా అవుతుంది మీకు అటాచ్ చేసుకోవడము। అలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇట్లా రివర్స్ తీసి పైనుంచి అనగకుట్టు అనేది వేస్తే మనము మలుపుకున్నప్పుడు బుంగల్లాగా రాకుండా అనిగి నీట్గా వస్తుంది। ఇలా పైనుంచే అతుకు పైనుంచి ముడతలు రాకుండా చూసుకొని వేసుకోండి ఒక కుట్టు। దాని తర్వాత కిందికి ఇట్లా మలుపుకొని సాఫ్ట్గా అనుకొని నీట్గా చూసుకొని వేసుకోండి। చాలా జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి, ఇట్లా సాఫ్ట్గా అనుకుంటూ ఎక్కడ ముడత లేకుండా చూసుకొని అటాచ్ చేసుకోండి। అట్లయితేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక వేసుకున్నాక ఎక్కడ బుంగ లాంటిది ముడత లాంటిది రాకుండా పర్ఫెక్ట్ వస్తుంది, అద్దినట్టు వస్తుంది। నేను చెప్పిన కొలతలతో మాత్రం కట్ చేసుకున్నట్లయితే ఎక్కడ మీకు ఇంత ఫాల్ట్ రాకుండా పర్ఫెక్ట్ బ్లౌజ్ వస్తుంది, బొటిక్ స్టైల్లో కనిపిస్తుంది మీకు। ఒకటికి రెండు సార్లు చూసుకొని స్లోగా స్టిచ్ చేసుకోండి, పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వస్తుంది మీకు। కానీ అటాచ్ చేసుకునేటప్పుడు మాత్రం ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా లైనింగ్ని సాఫ్ట్గా అనుకుంటూ మెయిన్ బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసుకోవాలి। అలా అటాచ్ చేసుకున్న తర్వాత మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి। ఇలా కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లైనింగ్ అనేది కొంచెం కూడా కట్ కాకుండా పర్ఫెక్ట్ దాని మందం ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి। ఇది షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకోండి। నేను మొత్తం ఫుల్ లోడింగ్ చూపిస్తున్నాను, షేప్ బెల్ట్ కుట్ అనేది ఇంత కనబడకుండా ఫుల్ లోడింగ్తోనే బ్లౌజ్ అనేది కనిపిస్తుంది మనకి, బొటిక్ స్టైల్లో వస్తుంది బ్లౌజ్ అనేది మొత్తం ఫినిష్ అయ్యాక। అలా ఒక లైనింగ్ ఒక బ్లౌజ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత ఇంకొక బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా ఇంకొకటి తీసుకొని అట్లా నేను చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకొని పైనుంచి ఒకటి అనగా కుట్టేసుకోండి, ఇట్లా బుంగలాగా రాకుండా ఉంటుంది చూపిస్తున్న విధంగా। వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ప్రతిదీ నేను చెప్తున్నది వింటూ వీడియోని చూస్తే పర్ఫెక్ట్గా మీకు బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అవుతుంది। ఇలా అనగా కుట్టేయడం వల్ల ఇట్లా బుంగలాగా రాకుండా అనిగి నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది, బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయ్యాక చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, అట్లనే ప్రతి విషయం మీకు అర్థమవుతుంది। నేను చెప్పేది వినుకుంటూ ఈ బ్లౌజ్ అనేది వీడియో చూసుకుంటూ కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది, అద్దినట్టు వస్తుంది, ఎక్కడ బుంగానంటిది రాకుండా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది। డిఫరెంట్ డాట్స్ ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచి 3 అవుట్ తీసుకొని కింద నుంచి పైన ఒక 3 ఇంచెస్ తీసుకోండి, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 3.5 కూడా తీసుకోవచ్చు, తక్కువ ఉన్న వాళ్ళు 2.5-3 సరిపోతుంది। సంఖ దగ్గర నుంచి 4 ఇంచెస్, బుక్స్ పట్టి నుంచి 2.5 ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని అటు మెయిన్ డాట్కి మిడిల్ ఒక లైన్ తీసుకున్నాం ఫ్రెండ్స్, ఇటు ఒక 1 ఇంచు అటు ఒక 1 ఇంచు ఉండేటట్టు చూసుకొని స్కేల్తో తీసుకోండి। కటింగ్ వీడియోలో చూపించాను ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, ఖర్చులకు ఎంత తీసుకోవాలి, డాట్స్కి ఎంత తీసుకోవాలి కరెక్ట్ చూపించాను, నేను చూపించిన విధంగా ఇట్లా మార్క్స్ వేసుకొని
ఇంకొక బ్లౌజ్ హాఫ్ సైడ్ ఇంకొక దాని సైడ్ వేసుకొని పైనుంచి ఇలా ట్యాప్ చేస్తే అచ్చు అనేది కరెక్ట్ పడిపోతుంది. దాని తర్వాత కొంచెం ఇట్లా డార్క్గా మీరు గీసుకున్న తర్వాత డాట్స్ అనేది కుట్టేసేయండి, సేమ్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఫస్ట్ మేము ముందుగా మెయిన్ డాట్ చూసి షోల్డర్ సమానంగా చూసుకొని మెయిన్ డాట్ స్టిచ్ వేసుకోవాలి. దాని తర్వాత వేరే వేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ డాట్కి అట్లా వేసుకొని డబల్ స్టిచ్ వేసుకోండి. కొంచెం స్టిఫ్గా వస్తుంది, చెస్ట్ అనేది జారిపోకుండా స్టిఫ్గా వస్తుంది. దాని తర్వాత ఉక్స్ పట్ల దగ్గర నుంచి ఒక డాట్ వేయండి, సంఖ దగ్గర నుంచి ఒక డాట్. మొత్తం మనం మార్క్స్ వేసుకున్న డాట్స్ అన్నీ ఫినిష్ చేసేలా నీట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా షేప్ అనేది ఎట్లా వస్తుందో. మనం కప్పు డ్రా చేసుకోకుండా పర్వాలేదు, పర్ఫెక్ట్ షేప్ రౌండ్ బౌల్ లాగా వచ్చేస్తుంది. ఈ నాలుగు స్టిచ్ కంపల్సరీ, నాలుగు డాట్స్ అనేది కంపల్సరీ వేసుకోండి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఫినిషింగ్ అయిన తర్వాత మాత్రం చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇంత చెస్ట్ జారిపినట్టు ఉండకుండా పర్ఫెక్ట్ స్టిచ్ అయ్యి పర్ఫెక్ట్ సెట్ అయి ఉంటుంది. డాట్స్ అనేది చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఒకటికి రెండు సార్లు మెజర్మెంట్స్ చూసుకున్న తర్వాతనే ఒక స్కేల్ తీసుకొని చాక్ తీసుకొని మార్క్స్ వేసుకొని గీసుకొని డాట్స్ అనేది కుట్టుకోండి. అప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది మనకి. నేను చూపిస్తున్న విధంగా వీడియో స్కిప్ చేయకుండా ప్రతిదీ చూస్తూ స్లోగా స్టిచ్ వేసుకోండి, చాలా పర్ఫెక్ట్ వస్తుంది. 2 parts ఫినిష్ అయిపోయినాయి. ఇప్పుడు షేప్ బెల్ట్ అటాచ్ చేద్దాము. షేప్ బెల్ట్ ఫస్ట్ లైనింగ్కి బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసిన పీస్ని ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ డాట్ అనేది కొంచెం లోపలికి అలా మలుపుకొని కుట్టుకోవాలి. మెయిన్ డాట్ నుంచి అసలు స్టిచ్ వేయకూడదు. స్టిచ్ మెయిన్ డాట్ నుంచి వేసినట్టయితే చెస్ట్ అనేది జారిపోయినట్టు ఇట్లా స్టిఫ్గా ఉండదు. దాన్ని లోపలికి మలుపుకొని తర్వాత ఇలా వేసుకొని తర్వాత నేను చూపిస్తున్న విధంగా మొత్తం రోల్ చేసుకొని మళ్ళీ కుట్టు వరకు వచ్చేటట్టు ఇంకొక షేప్ బెల్ట్ ఉంటుంది కదా మనం డబల్ తీసుకున్నాం కదా, దాని మీదకి ఇట్లా వేసుకుంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసుకొని లోపలికి వెళ్ళి బ్లౌజ్ పీస్ని తీయండి. ఇప్పుడు పర్ఫెక్ట్ లోడింగ్ వస్తుంది. ఎక్కడ కుట్టు అనేది ఇంత కూడా కనిపించకుండా మనకు నీట్గా వస్తుంది. అలా వేసిన తర్వాత పైనుంచి ఇట్లా గోరుతో ఇట్లా అనేటప్పుడు అణిగినట్టు ఉంటుంది, లేదంటే ఇట్లా పైకి లేచినట్టు బుగ్గ బుగ్గ వస్తుంది. చూస్తున్నారు కదా అట్లా నేను చూపిస్తున్న విధంగా 2 parts సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకొని లోపలికి వెళ్ళి తీసుకొని మళ్ళీ స్టిచ్ వేసుకొని బయటకు తీసినట్లయితే ఫుల్ లోడింగ్తో వస్తుంది. బ్లౌజ్ ఫినిషింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇంత ఫుల్ ఎక్కడ కుట్టు కనబడకుండా మొత్తం ఫుల్ లోడింగ్తో వస్తుంది. మొత్తం మనం బొటిక్లో కుట్టించుకున్న విధంగానే వస్తుంది పర్ఫెక్ట్. ఎక్కడ లోడింగ్ ఎక్కడ కుట్టు అనేది రాకుండా పర్ఫెక్ట్ వస్తుంది. నేను చూపించిన మెజర్మెంట్స్ని ఆ సైజు బ్లౌజ్ వరకు కుట్టినట్లయితే పర్ఫెక్ట్ వచ్చేస్తుంది మనకి. ఎక్కడ లూజ్ అనేది ముడతలు అనేది ఎక్కడ రాకుండా బొంగనేది రాకుండా పర్ఫెక్ట్ వస్తుంది. నేను చూపిస్తున్న విధంగా వీడియోని చూస్తూ స్కిప్ చేయకుండా చూడండి, ప్రతిదీ పర్ఫెక్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు కాజా పట్టి కూడా సేమ్ నేను చూపిస్తున్న విధంగా కుట్టండి. కాజా పట్టి కోసం ఒక 2 inches తీసుకొని దాని తర్వాత వేసుకొని మలుపుకొని కుట్టుకోవాలి. ఇది కూడా ఎక్కడ కుట్టు కనబడకుండా ఫుల్ లోడింగ్తో వస్తుంది కాజా పట్టి కూడా. అలా వేసుకున్న తర్వాత దాని నుంచి అనగకుట్టు ఒకటి అటాచ్ చేసినట్టు ఒక కుట్టు వేసుకొని దాని తర్వాత డబల్ స్టిచ్ వేసుకోండి. అప్పుడు చూడడానికి పర్ఫెక్ట్ మంచిగా అనిపిస్తుంది షేప్ బెల్ట్ అది కాజా పట్టి అనేది. దాని తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి. ఇప్పుడు ఉక్స పట్టుని చూపిస్తున్న విధంగా ఒక 1.5 inches ఉండేటట్టు చూసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా మలుపుకుంటూ స్లోగా కుట్టుకోండి. కలుపుకొని బ్యాక్ సైడ్ మలుపుకొని ఒక స్టిచ్ వేసుకుంటే ఉక్స పట్టు కూడా ఫినిష్ అయిపోతుంది. ఇట్లా ఎక్స్ట్రా మిగిలింది లోపల మలుపుకోండి, అట్లయితేనే లోడింగ్ లాగా వస్తుంది. ఇక్కడ కుట్టు అనేది కనబడకుండా చూస్తున్నారు కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి. ఒక 1/2 inch గ్యాప్తో ఒక 4 inches టేప్తో చూసుకొని ఒక 4 inches ఉండేటట్టు చూసుకొని 1/2 inch గ్యాప్తో ఇట్లా నేను చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ కూడా డాట్స్ వేసుకోండి. డబల్ ఎప్పుడు వేసినా డబల్ స్టిచ్ వేసుకోండి, అప్పుడైతే గట్టిగా ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్
చేయకుండా ప్రతిదీ నేను చెప్తున్నది వినుకుంటూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు ప్రతి విషయం మీకు అర్థమవుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉండే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి, ప్రతి విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా 4 ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోండి 2 డాట్స్. నడుం బెల్ట్ అనేది వేసుకోవాలి. నడుం బెల్ట్ ఒక 1.5 ఇంచెస్ ఉండేటట్టు వెడల్పుతోని మనకు కావాల్సినంత పొడవు చూసుకొని బ్లౌజ్ బ్యాక్ సైడ్ చూసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా మెయిన్ దాని మీద పెట్టి ఇలా కుట్టు వేసుకోవాలి. ఒక పాదమందం గ్యాప్తోని నేను చూపిస్తున్న విధంగా స్లోగా కుట్టుకోవాలి నడుం బెల్ట్ అనేది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను చెప్పే ప్రతి విషయం మీకు అర్థమవుతుంది. ఇలా మనం ఒక బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకున్న దగ్గర నేను చూపిస్తున్న విధంగా ఇలా మలుపుకొని స్టిచ్ వేసుకుంటే అప్పుడు మనకి బ్యాక్ సైడ్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఇక్కడ గుంజినట్టు పట్టినట్టు ఇట్లా ఉండకుండా ఫ్రీగా నీట్గా వస్తుంది. దాని తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా మలుపుకొని పైనుంచి ఒకటి అనగకుట్ అనేది వేసుకోవాలి, అప్పుడు నడుం బెల్ట్ అనేది అనిగినట్టు నీట్గా వస్తుంది, ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది ఇలా చేయడం వల్ల. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా సేమ్ అయిన క్లాత్ మిగులుతూ దాన్ని కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇట్లా లోపలికి మలుపుకొని ఒక పెద్ద కుట్టు వేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం మెమింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా మలుపుకొని ఒక పెద్ద కుట్టు వేసుకోవడం వలన. ఇలా వేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా, హెమ్మింగ్ అయిపోయిన తర్వాత ఈ పెద్ద కుట్టు అనేది తీసేసేయాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా నీట్గా చాలా జాగ్రత్తగా నీట్గా లైనింగ్ అనేది ఇక్కడ ముక్క లేకుండా చూసుకుంటూ స్లోగా స్టిచ్ వేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ లోడింగ్తో పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వస్తుంది. అప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫినిష్ అయిన తర్వాత ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూపించాను 1/2 ఇంచ్ కచ్చిలో పెంచుకోవాలని, అలా 1/2 ఇంచ్ గ్యాప్తో షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. షోల్డర్స్ కూడా ఇలా జాయిన్ చేసుకోవడము డబుల్ స్టిచ్ వేసుకోవాలి, అప్పుడే గట్టిగా ఉంటుంది. ఇక్కడ కుట్టు అనేది విడిపోకుండా లూజ్గా రాకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడ డబుల్ స్టిచ్ వేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. షోల్డర్ జాయింట్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు హెమ్మింగ్ పట్టీ చూద్దాము. ఇది హెమ్మింగ్ పట్టీ. హెమ్మింగ్కి ఒక 1.5 ఇంచ్ గ్యాప్తోని క్రాస్ కటింగ్ తీసుకోవాలి, స్ట్రైట్ కటింగ్ తీసుకోవద్దు. సరే, క్రాస్ కటింగ్లో తీసుకున్నట్టు వల్ల ఎక్కడ హెమ్మింగ్ చేసేటప్పుడు ముడతలు అనేది రాకుండా నీట్గా వస్తుంది. ఇలా క్రాస్లా తీసుకోవాలి 1.5 గ్యాప్తోని 1.5 ఇంచ్ గ్యాప్తోని తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా మెయిన్ బ్లౌజ్ పీస్ మీద వేసి ఇలా రైట్ సైడ్ వేసి ఒక పాదం మందం గ్యాప్తోని ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకొని స్లోగా ఇలా వేసుకునేటప్పుడు ఈ గల్ల పట్టినైతే అస్సలు క్రాస్లో వేసాం కాబట్టి గుంజి పట్టొద్దు, స్లోగా దాని మీద ఇట్లా పెట్టి స్లోగా కుట్టాలి, అప్పుడు ముసలు రాకుండా వస్తుంది గల్ల అనేది. మనం గుంజి పట్టడం వలన మొత్తము హెమ్మింగ్ చేసేటప్పుడు ముడతలు వస్తుంది, అప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా కనిపించదు. ముడతలు వస్తే అస్సలు బాగోదు, షేప్ అనేది అవుట్ అవుతుంది, ముడతలు నీట్గా రాదు. నేను చూపిస్తున్న విధంగా గుంజి పట్టకుండా స్లోగా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా గల్లపట్టు అనేది వేసుకోవాలి. కంపల్సరీగా క్రాస్లో తీసుకోండి బిగినర్స్ అయితే. స్ట్రైట్గా ఒకవేళ క్లాత్ అనేది సరిపోకపోతే స్ట్రైట్గా తీసుకుంటే కొంచెం కొంచెం స్ప్లిట్స్ అనేది పెట్టుకుంటూ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కంపల్సరీ, లేదంటే ముడత వచ్చేస్తుంది. ఇలా క్రాస్లో తీసుకుంటేనే చాలా బెస్ట్ బిగినర్స్కి అయితే.
ఇట్లా రౌండ్స్ తిరిగేది కదా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ మిగిలిన క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకొని మిగిలింది కొద్దిగా లోపలికి మలుచుకోవాలి. అలా మలుచుకోవడం వలన మనకు ఎక్కడ ఇట్లా క్లాత్ అనేది కనిపించకుండా ఫుల్ లోడింగ్తో నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా రౌండ్స్ తిరిగిన దగ్గర చిన్న చిన్న కట్లు పెట్టుకోండి, ముడత రాకుండా ఉంటుంది మనం హెమ్మింగ్ చేసుకునేటప్పుడు. ఇలా చిన్న చిన్న కట్లు పెట్టుకోవాలి, మూలలు తిరిగిన దగ్గర ఒక 2-3 కట్స్ అలా వేసుకోవడం వలన మనకి మూలల దగ్గర ముడత రాకుండా నీట్గా వస్తుంది హెమ్మింగ్ చేసుకునేటప్పుడు. ఇలా మూలలు రౌండ్ తిరిగిన దగ్గర కట్లు పెట్టుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ మొత్తం నెక్ మొత్తం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇట్లా రౌండ్గా తిరిగిన దగ్గర ఒక 4-5 కట్లు అట్లా లైట్గా చిన్నగా మనం కుట్టు దగ్గరికి కట్టు కాకుండా చూసుకుంటూ కొంచెమే అట్లా కొన్ని కట్లు పెట్టుకోవాలి. కుట్టు మీద అసలు కట్ అయిందంటే షేప్ అనేది పోతుంది, మొత్తము గల్ అనేది రాదు, షేప్ అవుట్ అవుతుంది. దాని తర్వాత ఇట్లా లోపలికి ఇట్లా మలుపుకొని ఇంటిగా చూసుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా ఇలా లోపలికి మలుపుకొని హెమ్మింగ్ పట్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఇలా నీట్గా మలుపుకొని కుట్టుకొని తర్వాత దాన్ని కూడా మలిపి హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తున్న విధంగా నీట్గా స్లోగా వేసుకోండి. ఎక్కడ ఇట్లా ముడతలు అనేది రాకుండా నీట్గా సాఫ్ట్గా అనుకుంటూ అన్ని స్టిచ్ వేసుకోవడం వలన నెక్ అనేది షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనం బ్లౌజ్ తొడుక్కున్న తర్వాత కూడా నీట్గా కనిపిస్తుంది. ఫినిషింగ్ మొత్తం చాలా పర్ఫెక్ట్ వస్తుంది. మొత్తం ఎక్కడ ఇంత కుట్ అనేది కనబడకుండా, కుట్లు కనబడకుండా ఫుల్ లోడింగ్తో వస్తుంది. మనం ఇంత పర్ఫెక్ట్గా కుట్టిన తర్వాత బ్లౌజ్కి 200 కూడా తీసుకోవచ్చు. మీ ఇంట్లో కుడితే నార్మల్గా తక్కువ ఇస్తారు, కానీ మనం బొటిక్ స్టైల్లో కుడుతున్నాం కాబట్టి చాలా నీట్గా వస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మనం 1/2 ఇంచుతోనే ఖర్చుతో నుంచిన దాన్ని లైనింగ్ మీదకి ఇట్లా మలుపుకుంటూ లైనింగ్ కిందికి ఇట్లా మలుపుకుంటూ నీట్గా చూసుకొని గల్ల పట్టు అనేది ఫినిష్ చేసుకోవాలి. నెక్ అయితే ఫినిష్ అవుతుంది. దాని తర్వాత దాన్ని హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ అనేది ఫినిష్ అయిపోయింది. తర్వాత హ్యాండ్స్కి ఒక 1/2 ఇంచు మిడిల్లో చూసుకొని 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. మనం లోతు తీసుకోవడం వలన ఫ్రంట్ సంఖ దగ్గర ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. కంపల్సరీ మనము మన సంఖ రౌండ్ ఎంత ఉందో చూసుకొని అందులో సగానికి ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడ ఒక 1/2 ఇంచు అనేది మార్క్ వేసుకొని ఇట్లా నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే, ఈ షేప్లో కట్ చేసుకుంటే మన సంఖ దగ్గర ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. కంపల్సరీ మన కటింగ్ వీడియోలో కూడా నేను ఆల్రెడీ చూపించాను, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కొంచెం లోతు తీస్తాము 1/2 ఇంచు. అలాగే హ్యాండ్స్ కూడా 1/2 ఇంచు లోతు తీయాలి కంపల్సరీ, లేదంటే మొత్తం బుంగలాగా సంక దగ్గర మొత్తం ముంగటికి ఇట్లా బుంగలాగా వచ్చి అస్సలు పర్ఫెక్ట్ సెట్ కాకుండా వస్తుంది. తర్వాత ఇట్లా హ్యాండ్స్ నేను చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోండి. డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి కంపల్సరీ, కుట్టు అనేది లూజ్ కాకుండా విరిగిపోకుండా ఉంటుంది. నన్ను నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ అటు ఇటు స్టిచ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ మొత్తం డబల్ స్టిచ్ కూడా కంపల్సరీ వేసుకోవాలి. 2 సైడ్స్ అలాగే వేసుకోవాలి. 2 హ్యాండ్స్ నేను చూపించిన విధంగానే అటాచ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ మిగిలితే మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్, డబల్ స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలి, లేదంటే లూజ్ కుట్ అనేది ఊడిపోతుంది. కుట్టు గట్టిగా ఉండడం కోసం కంపల్సరీ వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా అలాగే అటాచ్ చేసుకోవాలి.
मन लोतु हैंड की लोतु दीसां फ्रेंड्स आ लोतु दीसिंदि मन उक्स पट्टी काज पट्टी सैड मन फ्रंट सैड वच्चेलागा चूसुकोवाली फ्रंट सैड वच्चेलागा चूसुकोनि मन लोतु दीसुकुनि मन गुर्तुंडडं कोसम आड़ ओक चिन्न कट्टु पेट्टुकोंडि कट्टु पेट्टुकोवडं वल्ल मनकि अदि फ्रंट सैड वेसुकोवालनि ऐडिया वस्तुंदि అలా కట్ పెట్టిన తర్వాత ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు హ్యాండ్స్ చూసుకొని ఫస్ట్ రెండు హ్యాండ్స్ సెట్ చేసుకున్న తర్వాతనే అటాచ్ చేసుకోండి అట్లా అయితేనే ఈజీగా ఉంటుంది మనకు ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా ఫినిష్ అవుతుంది రెండు హ్యాండ్స్ జాయింట్ వేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నప్పుడు ఎక్కడ ముక్కలను రాకుండా ఈ రౌండ్ సంక దగ్గర రౌండ్ తిరిగే దగ్గర నీట్గా చూసుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి అప్పుడైతేనే ఎక్కడ ముడతలు అనేది రాకుండా సంక దగ్గర ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేది రాకుండా నీట్గా సాఫ్ట్గా వస్తుంది ఫ్రంట్ సైడ్ ముడతలు అనేటివి వస్తే అస్సలు చూడడానికి అస్సలు బాగోదు బ్లౌజ్ అనేది ఇలా టైట్గా ఉంటేనే పర్ఫెక్ట్ కనిపిస్తుంది బ్లౌజ్ అనేది మనకి నేను చూపించిన మెజర్మెంట్స్తోని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసినట్లయితే చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ వస్తుంది మీకు బ్లౌజ్ ఫినిషింగ్ మాత్రం బొటిక్ స్టైల్లో వస్తుంది ఫ్రెండ్స్ చాలా నీట్గా ఫుల్ లోడింగ్తో వస్తుంది ఎక్కడ ఇంత కుట్ట అనేది కనబడకుండా నీట్గా ఫుల్ లోడింగ్తో వస్తుంది టూ హ్యాండ్స్ అయితే ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని మన ఆది బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని మనకి ఎంతవరకు అయితే వస్తుందో అట్లా మార్క్ వేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఇట్లా డబల్ స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ అనేది గట్టిగా ఉండడానికి కుట్టు అనేది మనం ఎంత టైట్ బ్లౌజ్ వేసుకున్నా కానీ కుట్టు ఊడిపోకుండా ఉండడానికని ఇట్లా డబల్ వేసుకోవాలి మన ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ కింది సైడు అలాగే టైట్ చూసుకున్న తర్వాత సంక రౌండ్ కూడా ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్ వేసుకొని సంక రౌండ్ తీసుకొని ఒక చాక్ పీస్తోనే ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఎంతవరకు వస్తుందో అంతవరకు వేసుకున్న తర్వాత బిగినర్స్ అయితే ఒక స్కేల్ తీసుకొని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్న తర్వాత స్టిచ్ వేసుకోండి ఇలా వేసుకున్నప్పుడు కూడా కచ్చులు అనేది మన హ్యాండ్ సైడే ఉండాలి ఇట్లా బ్లాక్ కట్ సైడ్ ఉండకుండా హ్యాండ్ సైడ్ ఉంటే మనకి ఇక్కడ కుచ్చుకోకుండా ఇట్లా సంక దగ్గర నీట్గా వస్తుంది నడుము కూడా నేను చూపిస్తున్న విధంగా ఇలా డబల్ మలుపుకొని మన ఆది బ్లౌజ్ కూడా సేమ్ అదే విధంగా ఇలా మలుపుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకొని చాక్ పీస్తో ఒక డాట్ మార్క్ వేసుకొని ఇలా చూసుకొని ఒక మార్క్ వేసుకొని తర్వాత స్టిచ్ వేసుకోండి బిగినర్స్ అయితే ఒక స్కేల్తో వేసుకోండి అప్పుడే కుట్ అనేది అటు వంకర వెంకర పోకుండా నీట్గా వస్తుంది మనకి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ యొక్క లైక్ నాకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది అక్కడ నుంచి ఇలా చూసుకొని రెండు పార్ట్స్ ఎక్కడ మనం బ్యాగ్ ఇట్లా అటాచ్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ మీద అసలు గింజి పట్టదు జస్ట్ ఇలా పట్టుకొని స్లోగా తీసుకోవాలి గింజినట్లయితే మొత్తం ముఖం వస్తుంది ఇలా నీట్గా వేసుకున్న తర్వాత మొత్తం చివరన ఒక డబల్ కుట్ట వేసుకోండి కుట్ట అనేది విడిపోకుండా అంతే ఫ్రెండ్స్ మనకు కావాల్సిన కుట్లు ఇలాగే సేమ్ నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి తర్వాత ఏమైనా మిగిలినట్లయితే కట్ చేసేసేయాలి ఫినిష్ అయిపోతే ఇదే విధంగా మనకు కావాల్సిన కుట్లు వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోతుంది